హాయ్ వివర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. నటుడు డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందాడనే వార్త అటు ఇండస్ట్రీలో అందరినీ షాక్ గురయ్యేలా చేసింది. గత కొంతకాలంగా ఆ డైరెక్టర్ పచ్చకామర్ల వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజున గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాలనటుడిగా సౌత్లో 200 సినిమాలతో నటించిన సూర్యకిరణ్ మొదట సత్యం అనే సినిమాతో డైరెక్టర్గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ధన, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ వంటి సినిమాలు తీసి పర్వాలేదనిపించుకున్నారు. అయితే హీరోయిన్ కళ్యాణ్ని ఇష్టపడి మరీ ప్రేమించి సూర్యకిరణ్ వివాహం చేసుకున్నాడు. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. ముఖ్యంగా తీసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అటు వైవాహిక జీవితంలో కూడా పలు ఇబ్బందులు రావడంతో మానసికంగా కృంగిపోయి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్యకిరణ్ దాదాపు 7 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఉన్నారు. 2020లో బిగ్ బాస్ సీజన్4లో కంటెస్టెంట్గా అనూహ్య రీతిలో ఎంట్రీ ఇచ్చి గెలవడానికి పలు రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫస్ట్ వీకే బయటకు వచ్చేశారు. అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్. కళ్యాణి తన అమ్మ తర్వాత అమ్మ అంటూ వెల్లడించారు. ఆమెను రోజు మిస్ అవుతూనే ఉన్నానంటూ తెలిపారు. తన సోదరి మండలపైన కూడా చాలా ప్రేమ ఉంది, అంతే ప్రేమ కళ్యాణిపైన కూడా ఉంటుందంటూ వెల్లడించారు సూర్యకిరణ్. కళ్యాణి లేని లోటు తన జీవితంలో ఎవరూ భర్తీ చేయలేని కూడా వెల్లడించారు. నేను తనకు అవసరం లేకపోవచ్చు, నాకైతే ఆమె లేని లోటు చాలా కనిపిస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు. మా ఇద్దరిని విడాకులు వేరు చేసి మమ్మల్ని మాత్రం దూరం చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా కూడా కళ్యాణిని నా భార్య అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. ఇప్పటికీ తన మొబైల్లో, ల్యాప్టాప్లో కూడా ఆమె ఫోటోలో ఉన్నట్లు సమాచారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.